हेलो फ्रेंड्स, किरण पांडे शो में आपका स्वागत है। दोस्तों, हम रामचरण के रच्चा मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। आखिर का जो सीन था दोस्तों, बहुत ही अच्छा कॉमेडी था, हमको देखने मिला था उसमें। उसमें जो बेटिंग राज का कैरेक्टर है, वो ट्राई करता है कैसे तमन्ना को पटाने के लिए, तो थ्री वो टर्म्स रखती है कि उसको पार करना पड़ेगा। तो वो जो सिचुएशन सब दिखाते हैं कैसे वो लेवल को एक्चुअली पार करते, वो बहुत ही अच्छा था। हमको जो सबसे अच्छा लगा, एक्चुअली मुझे जो अच्छा लगा था, वो फर्स्ट था जो मॉल वाला सीन था, जिसमें ये बल्लारी के नाम से उसको बुलाते हैं, एंड लास्ट में ब्रह्मानंद सर और वो लोग जर्नलिस्ट बन के आते हैं और लास्ट में उन्हीं को कुटाई भी होता है। एंड फिर जो थर्ड वाला था, जो स्ट्रीट से उनको गायब किया, जो कौन है ना, वो गाड़ी गायब कर दिया, वो सीन बहुत मजा आया था। तो ओवरऑल अच्छा सीन था, हमको थोड़ा देखने मिला था, थोड़ा कॉमेडी था, थोड़ा स्मार्ट वे में था, और फास्ट ही सीन था दोस्तों, टाइम वेस्ट भी नहीं था। तो दोस्तों, हम देखते हैं अब इसके आगे क्या हो सकता है। अब शायद तमन्ना मान चुकी है, तो मेरे को लगता है अब कुछ इंटरेस्टिंग प्लॉट चेंज होने का टाइम आ चुका है। कुछ कॉमेडी सीन भी हो सकते हैं, हमको देखने मिलेगा, और भी जो भी है स्टोरी से रिलेटेड रच्चा का, वो हमको जानने मिलेगा। तो दोस्तों, ये देरी नहीं करते हैं, इस मूवी से एक और सीन देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए। बर्थडे ये वो डांस वाला जगह क्या? ये भाई थी, ये डे भाई थी। मैं भी शेंट लो दर्ज पड़ते। ओके। షోలు చాలు వదిలే, నీకు రచ్చ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో. లేదా సీరియస్ అండి, ఇసే పేరు తో కామెడీ చేస్తే సార్ ఫైట్, ये फाइट तो पूरा फसल हो रहा था। अभी हो गया
ఎందుకో పక్కడ ఎవరు చేస్తారా? నవే చూస్తారేంట్రా సార్, జీవితంలో ఒక్కసారైనా సరే థై మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్, అది అరంజీ చెప్పేసింది సార్. అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు? తేడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా సార్? ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళినప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకాం. చివరిసారిగా అడుగుతాంటా, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతాడు సార్, మాకేం తెలుసు సార్, వాడికి మాది ఏదో బస్తీ దోస్తాను సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్, ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్, ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఏంటి సార్? మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేస్తాను. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు, ఈ డాన్స్ మాస్టర్ రంజీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఎక్కడ సచ్చిన ఫోన్ అర్జెంట్గా ఎండి చేయాలి. సారీ, ఆ టెన్షన్ లో నీ దగ్గరకు వస్తూ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్ లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడ ఉన్నావో ఒక్కడికి తెలియాలి, తనకు ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నా? అడవిలో. అడవి జంగల్ శ్రీశైలం. నేను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేను ఎక్కడ తీసుకొచ్చాను డాలి? నువ్వు ఎక్కడైనా మెత్తగా పట్టుకున్నావు, పట్టు ఏ నచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏ నచ్చిందో తెలియదు, కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. Who's this forest girls? Hello. I'm Raj. Hi. Chetra. I'm Papa. Papa Rao, the love guru. Love guru ante 0.5 FM? 0.5 kadu bro. 93.5 సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తారా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్ ఎంత నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ, ఎఫ్ఎం కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్, సిట్ డౌన్ ప్లీజ్. బళ్ళు గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్? వచ్చిన అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి.
మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడతావు? ఏయ్ బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడు వా, మాట్లాడు. ఏంటి మాస్టర్ జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా, ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్తామని ఫోన్ చేశా. మా నాయనే అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని, మన నల్లసీన బాబు గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పుల చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగారు పక్కన. ఎక్కడున్నావురా? నా అప్ప గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 pounds వెయిట్, 178 cm హైట్, కుర్రాలు కోరుకునే కళ్ళను, నీలాంటి వాళ్ళు ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావ బస్తీ రాజు గారి పక్కన ఉంది. నువ్వు చావుతా ఆడుకుంటున్నావు? బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే కొట్టు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే కొట్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. బొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. బొద్దు పొడిచే దాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నిన్ను సార్ ఆవేశ పడకండి, మా మాట వినండి. వాడి చేతిలో ఉన్న మీ కూతురు కాదు, 10,000 crore. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కు పంపించండి. సరేనా? ఫోన్ చేయడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడాలి. అరుపుడు ఆంధ్రప్రదేశ్ అంతా. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండికి వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్లాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అడుగో. ఏమి? అయ్యో లేదు, నా బండి పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవును, నీకు మామూలు కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా పోతుంది కదా. స్పీడ్ గా పోతుందే. అంటే ఈ సభలో గాని మన పేరేమో? పాప పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాప ఎవర్రా? వాట్ అ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? హాస్టల్ పీస్. అవునా? ఈ అమ్మి బండి చూసి పడిందా? నిన్ను చూసి పడిందే? కంటీ సేఫ్ క్వశ్చన్ జరగదు బ్రో. హలో సార్, ఐ యామ్ బసంతి. అతను సెకండ్ ఇస్తా, నాకు హ్యాండ్ ఇస్తా. అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడా నువ్వు? బ్రో బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కావస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడైతే లవర్ తో సైడ్ సిక్కెళ్ళే. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతురు లేకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రా గారి కూతురు లేకు. బక్రా గారి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడారు. సార్ దారుణ సార్, కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకుని చెప్పుకోవడం మంచిది కదా సార్? చెప్పరా ఎడవాడు, బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడు? ఎడవా మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒంటే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలుసు సార్, యాక్సిడెంట్ లో తగిలేడు. మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేను ఇట్లా వచ్చిన. అందుకే ఎన్ని ఎస్ మళ్ళీ ఎందుకు వచ్చాను సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని సార్. పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇందాకి నాకు ఫిగర్ పడింది సార్. రెడీ సార్? ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వద్ద ఇల్లు ఏ పని చేస్తాడవరా? సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవులు దాకా ఎవడైనా లాంగ్ అయిపోతారా?
చెప్పాలరా, కావాలంటే బయట నా బండి ఉంది, అది సంక్రమణ నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను, అదే మీరు అయితే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. చెప్పినావు కదరా దిగతో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లో లో చెప్పేశాను సార్. ఫ్లో నాకు బాగా నచ్చినది సార్. అది చూస్తే కందిపప్పులో ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగో నా పెళ్ళ పుట్టినకి పోయి పత్తి రాలేదు, వచ్చేదాక వంట చేసి పెట్టాలని. ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటి వదే అయి బాబా తీసుకెళ్ళిపోతాడే. अच्छा दिमाग यूज करके सबको फंसाते फंसाते यार. ओ मजा आया. कॉमेडियन सब जो है सच में मजा में रहते हैं, कुछ ना कुछ कॉमेडी करते रहते हैं. और सबका एक अलग अलग स्टाइल है ना, इतना अच्छा लगता है. ब्रह्मानंद तो फ्री का पिट रहे थे और ट्राई भी कर रहे हैं, बोल भी रहे हैं और पिंच कर रहा है बंदा, पिंच कर तो ही पोक कर रहे हैं कि और मारो. और लग ही रहा था जब वो डायलॉग बोले ना कि अगर मेरा नाम है रंगीला, अगर ये नंबर पर फोन आ गया तो मैं ड्राइवर रंगी बन जाऊं, तभी लगा फोन आएगा. वही हुआ लास्ट का भी, इसमें शायद स्पेशल एक्सपीरियंस होगा फिर है ना, अली एंड जेपी जी का. अच्छी कॉमेडी टाइम पास पूरा हुआ. अच्छा फाइटिंग भी अच्छी ही था दोस्तों, एक दो उसमें कपल ऑफ फाइट सीन बहुत अच्छा ही था. एंड अभी पता नहीं स्टोरी अच्छा, अभी ऐसा था कि जो तमन्ना का अभी जो रिवील हुआ सीन, ये वो बेटिंग राज को मालूम है क्या, रामचंद्र का कैरेक्टर को नहीं मालूम है ना मुझे, ऐसा वही लग रहा है कि अभी तुमको पता ही नहीं है. उसको मामा बुला रहा है ना. अच्छा ओके 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 करेक्ट करेक्ट, तो उसको नहीं मालूम अभी, तो अभी और आगे कुछ कुछ होना बाकी है. तो दोस्तों बहुत अच्छा लगा ये सीन देखने के लिए. अच्छा इसके बाद तो पता नहीं अब क्या स्टोरी होगा, हम ट्राई करेंगे इस मूवी से जो भी बहुत ही अच्छा सीन होगा, मे बी फाइट सीन या कॉमेडी सीन, वो ट्राई करेंगे रिएक्शन देने के लिए उस पर. तो ठीक है फिर अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर.